हेलो हाय नमस्ते वेलकम बैक टू माय चैनल व्हाट्स हैपनिंग टुडे अंदर एला उन्नारु नेनैते चाला चाला बागुन्नानु मीरु एला उन्नारु अनेदी ना कमेंट सेक्शन लो शेर चेयंडी सो इदी नेनु काकिनाड वेल्लानु चेप्पेसी लास्ट वीडियो लो बार्बेक्यू वीडियो पेट्टानु कदा सो आ नेक्स्ट डे अक्कड क्राफ्ट बजार अला कोन्नि कोन्नि प्लेसेस विजिट चेद्दामनि अयिते वेल्लानु सो नेनु एक्कड एक्कडकैते वेल्लानो अवन्नी प्लेसेस मीकु कूडा चूपिंचेस्तानु जस्ट कम अलांग विथ मी सो इदी वच्चेसी క్రాఫ్ట్ బజార్ ఒక చిన్న గ్రౌండ్స్లో క్రాఫ్ట్ బజార్ పెట్టారు పెద్దదేం కాదు చిన్నదే సో సరే ఖాళీగానే ఉన్నాం కదా ఒకసారి చూసేద్దామని వెళ్ళాం అన్నమాట సో దేర్ ఆర్ దీస్ టైప్స్ ఆఫ్ కూజాస్ అండ్ ఆల్ హోమ్ డెకార్ పీసెస్ అలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ అండ్ నెక్స్ట్ కప్స్ ఫుట్ వేర్ క్లోదింగ్ జ్యువెలరీస్ యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి సో మేమైతే విండో షాపింగ్కి అని వెళ్ళాము బట్ నేనైతే మా ఇంటికి ఒక డెకార్ పీసెస్ తీసుకున్నాను అవి ఏంటి అనేది మీకు ఈ క్రాఫ్ట్ బజార్ ఎండ్ వచ్చేసరికి తెలుస్తుంది ఏం తీసుకున్నాను అనేది సో నాకైతే ఇది చూసిన వెంటనే హైదరాబాద్లో మన నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే ఒక్కసారి గుర్తొచ్చింది బట్ ఈ ఇయర్ వెళ్ళే అంత ఇదిగా లేదేమో అంటే మేబీ బికాస్ ఆఫ్ సిచ్యుయేషన్స్ వెళ్ళడానికి మనకి పబ్లిక్ చాలా ఎక్కువ ఉంటారు కాబట్టి వెళ్ళడం అంత సేఫ్ కాదేమో అని అనిపించింది సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే పెట్టారో లేదో కూడా ఇంకా తెలీదు ఐడియా లేదు బట్ నేను కొన్ని న్యూస్లో వినడం ఏంటంటే పెట్టారు అని సో ఇక్కడ చూసారా ఇలాంటి డెకార్ పీసెస్ అయితే నేను తీసుకున్నాను ఇవి అయితే నేను వాల్ హ్యాంగింగ్స్లో పెడదామని తీసుకున్నాను సో క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే అవన్నీ చిన్న చిన్న పూసలు లాంటివి అనమాట హీస్ డూయింగ్ బై హిస్ హ్యాండ్ కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ తను అక్కడ కూర్చొని చేసి అక్కడ పెడుతున్నాడు So I thought it's completely of his hard work. Anni chinna chinna poosal laantivu anamata. So nenaithe ikkada chinna coasters nen chupisthunnan kada aa type nen 6 teeskunnanu and medium size 2 teeskunnanu. 26 years nuncha famous event mi daggara em em untai? Kalandana athige nanno. Hmm. Bangal dampa. Hmm. Tomato yappu. ప్రతి ఓకే సో ఇక్కడ చూస్తున్నారా ఇట్స్ భాషా బజ్జీ సెంటర్ అంట ఇట్స్ వెరీ ఫేమస్ ఇన్ కాకినాడ అని అయితే నేను విన్నాను నూకాలమ్మ టెంపుల్ దగ్గరలో ఇక్కడ ఉంది ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడో అనేది బట్ ఇఫ్ ఐ గెట్ ద లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను ఇక్కడ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బజ్జీస్ ఉన్నాయి మిర్చి బజ్జీ టొమాటో బజ్జీ అండ్ మ్యాంగో బజ్జీ ఉంది అండ్ పొటాటో బజ్జీ ఆనియన్ బజ్జీ ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బజ్జీస్ ఉన్నాయన్నమాట బజ్జీ మిక్స్ అని కూడా సెపరేట్గా దే ఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ మై బ్రదర్ హ్యావ్ షోన్ యూ ఆల్రెడీ ముందే చూపించాడు కదా ఒక చిన్న బౌల్లో పెట్టించారు దట్ ఈస్ బజ్జీ మిక్స్ ఇక్కడ మీరు చూస్తే టమాటో బజ్జీ ప్రిపేర్ చేస్తున్నారు సో దిస్ ఈజ్ సో ఫేమస్ చాలా క్రౌడ్ ఉంటుంది ఎప్పుడు అండ్ ఈచ్ బజ్జీ కాస్ట్ యూ 10 rupees దట్స్ ప్రిటీ మచ్ బట్ టేస్ట్ అయితే బాగుంది సో అక్కడి నుంచి నేను ఒక స్పెషల్ హౌస్ టూర్ చేశాను మీకు చూపించేస్తాను ఇది ఏంటంటే మా పిన్ని వాళ్ళ మెయిడ్ వాళ్ళ హౌస్ యునో పాకలు పాకలు అంటారు మీకు తెలుసో తెలీదు ఐ డోంట్ నో బట్ తాటాకులతో కట్టుకుంటారు ఇల్లు పైనంతా తాటాకులు వేసి అలా కడతారు సో వాళ్ళు అదే ఇంట్లో ఉంటారు అంటే నేను అడిగాను అనమాట లైక్ మీ హౌస్ చూపించచ్చా అని దేవర్ లైక్ ఓకే సో నేనైతే చూపిస్తాను ఇంత చిన్న ఇల్లు అయినా హౌ ఆర్గనైజ్డ్ దే ఆర్ హౌ హ్యాపీ దే ఆర్ అనేది యూనో మనం ఇలాంటివి చూసి చాలా నేర్చుకోవాలి ఇన్స్పైర్ అవ్వాలి అని అయితే నాకు అనిపిస్తుంది ప్లేస్ ఎంత ఉంది అనేది కాదు ఎలా పెట్టుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ సో దిస్ ఇస్ దేర్ హౌస్ చాలా చిన్నది ఒక 2 rooms ఉన్నాయి అంతే బట్ దే ఆర్ వెరీ ఆర్గనైజ్డ్ చాలా నీట్గా పెట్టుకున్నారు అన్నీ సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ సో తనే అనమాట హౌస్ ఓనర్ అని చెప్పొచ్చు బిందెలు చూసారా ఇత్తడి బిందెలు ఫుల్ ఇలా గోల్డ్ లాగా మెరిసిపోతున్నాయి చాలా బాగున్నాయి సో అలా ఫస్ట్ రూమ్లో ఒక బెడ్ వేశారు
చిన్న టీవీ, చిన్న ఫ్రిడ్జ్, అంత తక్కువ ప్లేస్లోనే అన్నీ నీట్గా పెట్టుకున్నారు. లైక్ నడవడానికి ఉండాలి అండ్ అన్నీ పట్టాలి. సో ఒక బీరువా ఉంది. సో వాళ్ళు మొత్తం 3 మెంబర్స్ ఉంటారు. ఐ డోంట్ నో, ఒక బెడ్ ఉంది అండ్ బయట సైడ్ కూడా ఒక చిన్న బెడ్ ఉంది అన్నమాట. మేబీ అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు అలా పడుకుంటారేమో. బట్ నేనైతే ఫస్ట్ టైం చూడడము, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. మేబీ మీ అందరు కూడా చూస్తే మీకు కూడా నచ్చుతుంది, మీకు కూడా అనిపిస్తూ ఉండొచ్చు కదా మీలో కొంతమందికి, లైక్ ఎలా ఉంటుంది లోపల అని చెప్పేసి. అందుకే నేనైతే ఈ వీడియో తీశాను. ఐ హోప్ యూ లవ్ ఇట్. సో దే వర్ ఆల్సో వెరీ హ్యాపీ అనమాట, మాది కూడా వీడియో తీస్తున్నారా అయితే మేము కూడా చూడొచ్చు అని. సో సో స్మాల్ అండ్ ఇక్కడ మీకు వైట్ కలర్లో చిన్న రూమ్ లాగా అనిపిస్తుంది కదా, దట్స్ కిచెన్ అనమాట. చాలా చిన్నగా, ఇవి చిక్కం బీరువాలు అంటారు, మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ పాత రోజుల్లో ఉండేవన్నమాట అవి. లోపల మీకు అనిపిస్తున్న బ్లూ కలర్ వన్ చిక్కం ఇన్ ద సెన్స్ యునో దట్ నెట్ కైండ్ ఆఫ్ థింగ్ని అలా అంటారు. సో దాట్స్ ప్రిటీ మచ్ దేర్ హౌస్. లోపలికి వెళ్ళాలన్నా బయటకు రావాలన్నా బాగా ఉంగి కిందకి వెళ్ళాలి. బట్ లోపల అయితే చల్లగానే ఉంది. మేబీ సమ్మర్లో ఐ డోంట్ నో ఎలా ఉంటుంది అనేది, ఇప్పుడు వింటర్ కాబట్టి చల్లగానే ఉంది. కానీ నాకు ఈ బిందెల కాన్సెప్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంట్లోకి రాగానే అదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా అవే అనిపిస్తున్నాయి. సో దాట్స్ ద హౌస్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. వాళ్ళకి చికెన్ షాప్ ఉంది అన్నమాట, బయట ఆ షాప్ లాగా చిన్నగా పెట్టుకొని లోపల ఇల్లు. సో ఆ లైన్ మొత్తం అలానే ఉన్నాయి. బట్ ఈ ఇంట్లో మా పిన్ని వాళ్ళ మెయిడ్ ఉంటుంది కాబట్టి, తెలిసిన వాళ్ళదే కాబట్టి వి ఆస్క్ దెమ్. సో అక్కడ వస్తుంది వాళ్ళ డాటర్. సో ఎ స్మాల్ ఫ్యామిలీ, స్మాల్ హౌస్, బాగుంది. లైన్ అంతా అలానే ఉన్నాయి ఇల్లులన్నీ. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. ఇఫ్ యూ లైక్డ్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాట్స్ హ్యాపెనింగ్ టుడే. యాజ్ ఐ ఆల్వేస్ సే, ఐల్ బీ బ్యాక్ విత్ మోర్ వీడియోస్. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్ బాయ్, టేక్ కేర్.